ఇక బ్రేకింగ్స్ చూస్తున్న ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి మొదలు పెడితే ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు ఇవాళ ఎక్కడా ఊరట లభించలేదు పైగా ముందస్తు బెయిల్ బెయిల్ పిటిషన్లను ఆయా కోర్టులు తోసిపుచ్చాయి క్వాష్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది చంద్రబాబు ఆశలన్నీ సుప్రీంకోర్టులో రేపటి క్వాష్ పిటిషన్ విచారణపైనే ఉన్నాయి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడికి మిగిలిన కేసుల్లో కూడా ఊరట లభించలేదు అంగళ్ల విధ్వంసం కేసు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది దీంతో చంద్రబాబుకు ఈ కేసుల్లో కూడా అరెస్టు తప్పేటట్లు లేదు మొత్తం మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో చంద్రబాబుకు నిరాశ మిగిలింది మరో పక్క ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది అలాగే చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ చేసిందికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది రిమాండ్ ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలని దాఖలైన పిటిషన్లపై కూడా రేపు వాదనలు కొనసాగనున్నాయి మొత్తంగా రిమాండ్ ఛాలెంజ్ చేస్తున్నామని చంద్రబాబు తరపు లాయర్లు తెలిపారు చంద్రబాబు నాయుడికి ఏసీబీ చట్టంలో సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే ఇవాళ సుదీర్ఘమైన వాదనలు వినిపించారు రేపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహద్కి వాదనలు వినిపించనున్నారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి లైక్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గూస్ స్కిల్స్ కాంకేస్లో అసలు ప్రధానమైన ఆ కీలక పరిణామాలు ఉంటాయని అందరూ భావించారు అది ఈరోజు చంద్రబాబు నాయుడికి కోర్టులో ఒక షాక్ తగిలినట్టే అయింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఆక్ ఆసక్తిగా ఉత్కంఠగా ఈరోజు ఎదురు చూసిన పరిస్థితి ఉంది అయితే హైకోర్టులో మూడు బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు ఈ మూడు బెయిల్ పిటిషన్లు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే ఏదైతే ఏపీ పైబరి ఏపీ పైబర్ కేసు అలాగే పొంగనూరు ఆంగల్లు గొడవకు సంబంధించిన మూడు ముందస్తు బెయిల్ కేసులని కూడా తిరస్కరించిన పరిస్థితి ఉంది దీంతో అలాగే మరి ఒకవైపు చూసినట్లయితే ఏసీబీ కోర్టులో విజయవాడ ఏసీబీ కోర్టులో ఒకవైపు సిఐడి కస్టడీకి ఇవ్వాలన్న పిటిషను మరోవైపు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషను రెండింటిని కూడా కోర్టు తిరస్కరించింది అయితే ఈ దీని మీద శుక్రవారమే గత శుక్రవారం వాదనలు పూర్తయి ఈరోజు తీర్పిస్తున్నట్టుగా న్యాయమూర్తి ప్రకటించిన పరిస్థితి అయితే కీలక పరిణామాలు ఈరోజు హైకోర్టు హైకోర్టులో కావచ్చు విజయవాడ ఏసీబీ కోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు ఈరోజు చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి అన్ని కీలక పరిణామాలు ఉన్నాయి కీలక పరిణామాల్లో ఈరోజు తమకి కోర్టులో న్యాయం జరుగుతుంది అన్న ఆస్తు ఎదురు చూసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇప్పుడు కనీసం షాక్ తగినట్టుగా మనం భావించవచ్చు అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్న ఏదైతే మొత్తం తన మీద పెట్టిన స్కిల్ స్కిల్స్ కేసు మొత్తం అంతా కూడా తప్పుడు కేసు ఎఫ్ఐఆర్లో కూడా లేకుండా పేరు నమోదు లేకుండా తన పేరు పెట్టారు అలాగే సెవెంటీన్ ఏ ఒత్తిస్తు వర్తిస్తుందా వత్తిస్తుంది దాన్ని ఇది కూడా తీసుకోకుండా తన మీద ఆ కేసు నమోదు చేసి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు మొత్తం ఈ కేసును కొట్టివేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో వేసిన ఈ క్వాష్ పిటిషన్ కూడా ఇప్పుడు మీద వాదనలు జరుగుతున్నాయి ఆ వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి దీంతో ఈరోజు లోద్రా హరీష్ సాల్వే చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు ఈ కేసులో సెవెంటీన్ ఏ వర్తిస్తుంది చంద్రబాబుని అరెస్ట్ని నిబంధనల మేరకు జరగలేదు అక్రమంగా జరిగిందని చెప్పి వాళ్ళ వాదనలు వినిపించారు అయితే రోహిత్కి దీనికి సంబంధించిన ప్రభుత్వం తరఫున వాదనలు రేపిస్తా రేపు వినిపిస్తామని చెప్పి చెప్పడంతో రేపుకి రేపటికి ఈ క్యాష్ పిటిషన్ మీద వాదనలు రేపటికి వాయిదా పడింది ఈ నేపథ్యంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఆ అరెస్ట్ అయ్యి నంజాల్లో అరెస్ట్ అయ్యి ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి తర్వాత కోర్టులో భవిష్యత్ పెట్టి రాజమండ్రి రిమాండ్కి తరలించిన పరిణామాలన్నీ చూసినట్లయితే ఈ రోజుకి నెల రోజులు పూర్తయింది ఒక పక్క అరెస్టు రిమాండు కొనసాగుతున్న పరిస్థితి నెల రోజులు ఈ రోజుకి పూర్తయిన నేపథ్యంలో ఈ రోజైనా కోర్టులో ఆ బెయిల్ కానీ ఈ ఇది క్యాష్ పిటిషన్ కానీ తుది తీర్పు వస్తుందని అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా భావించిన పరిస్థితి అయితే ఇప్పుడు రేపొద్దున్న మళ్ళీ రేపు సుప్రీంకోర్టులో ఈ వాదనలు ఎట్లా ఉంటాయి ఏ ఎలాగా అంటే క్యాష్ పిటిషన్ మొత్తం కొట్టేస్తారు కొట్టేస్తారు చంద్రబాబు నాయుడికి అనుకూలంగానే వస్తుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రే రేపు చంద్రబాబు నాయుడిని ఇక్కడ కుటుంబ సభ్యులు భువనేశ్వరితో పాటు కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాత్తు కానున్నారు అయితే ఈరోజు లక్ష్మీనారాయణ అలాగే తిరుమల నాయుడు న్యాయవాదులు చంద్రబాబు నాయుడుతో ములాఖత్తు వచ్చారు ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది అయితే లోకేష్ మొన్న ఇక్కడికి వచ్చి ములాఖాత్తు అయిన తర్వాత ఈ కేసు విషయమై నాయ నిపుణులతో సంప్రదించడానికి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలోనే ఈ కేసు విషయం మీద మొత్తం వాదన దొరుకుతున్న నేపథ్యంలో అక్కడే ఉన్నారు అయితే రేపు సిఐడి విచారణకి హాజరు కావాలని చెప్పేసి సిఐడి ఏదైతే నేరింగ్ రోడ్లో లోకేష్కి నోటీసులు జారీ చేసిందో పార్టీ వని దాని ప్రకారం రేపు కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి న్యాయవాదుల సమక్షంలో సిఐడి విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉండడంతో సిఐడి విచారణకి రేపు హాజరవుతున్నట్టు కూడా లోకేష్ ప్రకటించిన పరిస్థితి ఈ నేపథ్యంలో రేపు లోకేష్ సిఐడి విచారణకి హాజరు కావాల్సి ఉంది అలాగే సుప్రీంకోర్టులో ఈ క్రాష్ పిటీస్ మీద వాదనలు రానున్నాయి మరోవైపు ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్లో కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడిని కలుస్తారు ఈ కోర్టు పరిణామాలు కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నారు ఈ తదుపరి కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళన కార్యక్రమాన్ని కూడా విశ్వసన చేయడానికి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆలోచన చేస్తున్నట్టు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది దీంట్లో భాగంగానే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇది ప్రస్తుతం ఇక్కడ తాజాగా ఉన్న పరిస్థితి అప్డేట్స్ అండ్